కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము కృతికత్త తిక్కన సోమయాజీ వెయ్యిన్ని రెండు వందల ఏబై ఐదు వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడవ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము హరిహరనాథ మీద ప్రసరించే నీ కటాక్ష వీక్షణాలు సకలేశ్వర్యాలకు సమస్త సన్మంగళాలకు నిశ్చలాలైన నిలయాలు సుఖ దుహఖాదులైన ద్వంద్వాల యొక్క నిర్మూలనం వలన నీవు వికసించిన విజ్ఞానానికి ఉన్నావు స్వామి కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము శివుడు పార్వతికి వర్ణాశ్రమాచారంభుల తెగగిరిగించుట వచనము ఓ హరిహరణాథ వ్యాసభగవానుడి శిష్యుడైన వైసంపాయనుడనే పౌరాణికుడు పరీక్షిన్ మహారాజు కుమారుడైన జనమేజయ మహారాజుతో ఈ విధంగా పలికాడు తేటగీతి ఆ ప్రకారం గంగాపుత్రుడైన భీష్ముడు ధర్మనందనుడితో చెప్పి ఇంకా ఇట్లన్నాడు కురుకులోత్తమ శ్రీకృష్ణుడితో నారదుడు ఆ విధంగా పార్వతీదేవి శివుడిని ఏమడిగిందో చెప్పి వచనము నరదమోని శ్రీకృష్ణ భగవానుడితో ఇట్లా అన్నాడు ఆ విధంగా ఆ శైలరాజ తనయ్య వర్ణాశ్రమధర్మాలు చెప్పుమని తనను మిక్కిలి వేడుకొనగా మహేశ్వరుడు పరమాదరంతో సీసము అపర్ణ ఆలకించు పూర్వం బ్రహ్మదేవుడు లోకానికి మేలు చేయాలని నాలుగు వర్ణాలను సృష్టించాడు తొలుత మహీసురులను తరువాత క్షత్రియులను పిదప వయస్సులను ఆవల శుద్రులను జన్మింపజేశాడు విధాత ముఖం నుండి విప్రులు బాహువుల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు పుట్టారు ఈ రీతిగా వారి వారి సంభవ స్థానాలు బ్రహ్మ యొక్క వేరువేరు శరీర భాగాలు కావడం వల్ల ఆ నాలుగు జాతుల వారిలో ఎక్కువ తక్కువ తేడాలు ఏర్పడ్డాయి అందుచేతనే బ్రాహ్మణాది జాతుల వారు ఆచరించవలసిన ధర్మాలలో కూడా వ్యత్యాసాలున్నవి అంటూ హరుడు ఆయా జాతుల వారి విధులను హైమవతికి వివరించాడు గౌరి భూసురులు లోకమునకు ఆధారభూతులు వారిని అవమానిస్తే కీడు మూడుతుంది వారికి చేసే సత్కారాలు సలిపే దానాలు సకల శుభాలు సమకూరుస్తాయి చంపకమాల ఉమా పగవహించి ఏమీ తెలియని వాడైనప్పటికినీ బీదవాడైనప్పటికినీ బ్రాహ్మణుడిని బాధించరాదు అతడిని వేధించేవాళ్లు ఎహపరలోక సౌఖ్యాలకు దూరమైపోతారు బ్రాహ్మణుడిని దూషించటం నన్ను దూషించటమే సుమా అన్యాయంగా అతడి సొమ్ము కాజేయడం నా ద్రవ్యాన్ని అపహరించటమే అవుతుంది ఈ విషయాన్ని రహస్యంగా ఉంచక నీకు చెప్పినాను నేను చెప్పినదంతా సత్యమే వచనము ఈశ్వరుడు మహేశ్వరితో అట్లు పలికి మళ్లీ ఇట్లా అన్నాడు సీసము వేదాలను గురుముఖంగా నేర్చివల్లించటం యజ్ఞాలు చేయటం పాత్రులైన వారికి దానాలివ్వటం వేదాది విద్యలను ఇతరులకు బోధించటం యజ్ఞయాగాది కర్మలు చేయించటం యాగం చేసినట్టి యజమానులిచ్చే దానాలు పరిగ్రహించటం ప్రశాంత చిత్తంతో ఉండటం తపమాచరించటం సత్యవాణ్యమం మనోవాక్యాయములందు పరిశుద్ధురుగా ఉండటం విప్రుల ధర్మాలు ఇరుమలలో తప్ప బ్రాహ్మణుడికి వర్తకం ఏమాత్రం తగదు భూసురుడు నిత్యాగ్నిహోత్రిగా ఉండాలి అంటే ప్రతినిత్యం హోమకార్యం నిర్వర్తించాలి శుద్రులు పెట్టే తిండి తినగూడదు తన భార్యతోనే కాపురం చెయ్యాలి కాని పరాంగనల పొందు పనికిరాదు రెండు పూటల మాత్రమే భుజించాలి ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకొనాలి భోజన వచ్చిన అతిథి అభ్యాగతులను ప్రీతితో ఆదరించాలి ఇవి బ్రాహ్మణ ధర్మాలు తపస్సమృద్ధియే సకల కార్యసాధనంగా ధర్మమునకు ఆధారభూతులుగా బ్రాహ్మణుల్ని బ్రహ్మదేవుడు సృజించాడు ఆటవెలది క్షత్రియులకు బ్రాహ్మణ సంరక్షణమే ప్రధాన ధర్మం రాచవారి సమక్షణలోనే ధరణికి సర్వతోముఖాభివృద్ధి సమకూడుతుంది మిక్కిలి సామర్థ్యం గల క్షత్రియులు ఏలుబడి సాగించగా పొడమికి సకల శుభాలు సంప్రాప్తమవుతాయి కందము దేవి వేదశాస్త్రాలు అనగా ధనుర్వేదం నీతిశాస్త్రం మొదలైన విద్యలు అభ్యసించటం యజ్ఞయగాది క్రతువులు చేయించటం అర్హులకు దానాలివ్వటం సత్పురుషులను సాకటం దుష్టులను అణచివేయటం మిక్కిలి ఉత్సాహం కలిగి ఉండటం అనేవి రాజధర్మాలు తేటగీతి ఆధాలపై ఆధారపడి బ్రతుకు తెరువు సాగించటం శత్రురాజులను ఓడించి వారి సంపదలో ఆరవ భాగం కప్పంగా గైకొనటం మరియు తమ రాజ్యంలోని ప్రజల ఆదాయంలో నుండి ఆరవ పాలు పన్నుగా గ్రహించటం తమను కొలిచియున్న సేవకులను పోషించటం ప్రజల నడుమ ఏర్పడ్డ తగవులు తీర్చేటప్పుడు పక్షపాతం వహించకుండా న్యాయ నిర్ణయం చేయడం రాజులకు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలు సీసము వైశ్యులు లోక వ్యవహారాలన్నింటికీ అపకరించేవారు వ్యవసాయం పలు రకాలైన వ్యాపారాలు పశుపోషణ వీరికి విధి విహిత కృత్యాలు బ్రాహ్మణ క్షత్రియుల వలె వీరును మాతృగర్భం నుండి జన్మించటం అపనైన సంస్కారం పొందటం అనే రెండు జన్మలు కలవారు కనుక ద్విజులు ద్విజ ధర్మములైన వేద విద్యాభ్యాసం యజ్ఞాలు చేయటం గో ఇవ్వటం అతిథులను సత్కరించటం ఈ మొదలైనవి వీరికి ఆచరణీయ కృత్యాలు వైశ్యులు తిలగంధ రసాలు విక్రయించరాదు శైలజ మరిశూద్రుల ధర్మం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవ చేయటం వారికి అన్ని విధాల అపకరించటం బ్రాహ్మణులకు ప్రాణమిల్లటం వినేపరులే సౌమ్యులే మెలగటం వారి ధర్మాలు కందము గౌరీ వినుము తన తన కులానికి తగిన ఆచారం పాటించి పాపరహితుడైన ప్రతివాడు తనకు మున్ముందు కలుగబోయే జన్మలో పరమసుఖాన్ని చూరుగొంటాడు వచనము పార్వతి ఇట్లాంటివి ఇక ఆశ్రమ ధర్మాలు విసిదపరుస్తాను వినుము అంటూ పరమేశ్వరుడు ఆమెకు చెప్పటానికి ఉపక్రమించాడు విశేషం ఆశ్రమములు నాలుగు బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సన్యాసము బ్రహ్మచర్య వ్రతం అవలంబించటంలో గొప్ప నీలుకడ గురుదేవుడిని ఆశ్రయించటం వేదపాఠంలో ఆసక్తి కలిగి ఉండటం హోమాలు సల్పటం గురుని కార్యం నెరవేర్చుటకై సంచరించటం భిక్షాన్నం భుజించటం అనేవి బ్రహ్మచారి యొక్క ధర్మాలు దేవి అన్ని ఆశ్రమాల వారికి ఆధారభూతమై గృహస్థాశ్రమం ఒప్పారుతున్నది పరిశుద్ధత పాటించటం తన భార్యతోనే సంతృప్తి చెందటం ప్రతినిత్యం దేవయజ్ఞం భూతయజ్ఞం పితృయజ్ఞం బ్రహ్మయజ్ఞం మనుష్యయజ్ఞం అనే పంచ యజ్ఞాలు నిర్వర్తించటం వేదమునందు ఆసక్తి దానం హోమం దయ అతిథ పూజ గృహస్థుడికి ఆచరణీయాలైన ధర్మాలు అడవిలో నివసించటం అక్కడ లభించే కందములాదులు భక్షించటం బ్రహ్మచర్య వ్రతపాలనలో నిష్ఠ అనగా స్త్రీ సంగమ వివర్జనం జడలు తాల్చటం చర్మాలు ధరించటం వాన ప్రస్థాశ్రమంలో ఉన్న వారి యొక్క ధర్మాలు చంపకమాల పర్యం కోపపడకుండా ఉండటం ఇంద్రియ విషయాలను అణచివేయటం అనగా పరమాత్మ కంటే ఇతరములైన విషయాలతో సంబంధం వదలటం ఇతర దేశాలలో వర్తించటం లేదా బ్రాహ్మణులతో కలిసి నివసించటం సహనం చక్కని నడత పరిశుద్ధత ఉత్తమ వ్రతాలు ఆచరించటంలో ఆసక్తి భిక్షాన్నంతో జీవించటం భూమి మీద శయనించటం కారుణ్యం ఎల్లవేళల ఆత్మతత్వ విచారం అన్నవి సన్యాసి యొక్క ధర్మాలు శైలజ వేదాలలో చెప్పబడిన ఈ ధర్మాలను నీకు తెలిపాను వచనము ముందు పేర్కొన్న విధంగా ఆశ్రమ ధర్మాలను తెల్పగా విని పార్వతి శివుడితో తపస్సు తపస్సు అంటూ ఆసక్తితో మునీశ్వరులు తపస్సు చేస్తారు దాని స్వరూపమెట్లాంటిదో ఎరిగింపు మనీ వేడగా అతడిట్లా అన్నాడు కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము శివుండు పార్వతికి దపస్వరు చెప్పుట సీసము భోగాలను వాంఛించి తపస్సు చేయడానికి పూనుకొంటూ ఉంటారు వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు చేసే పుణ్యకర్మలే సుమా తపస్సు ఇంద్రియ వ్యాపారాలను మాని ప్రాత సాయం ఫలాపేక్షతో యోగాభ్యాసాన్ని తపస్సు మాదిరిగా నడిపి ఆయుస్సు చల్లగా స్వర్గానికి పోయి అక్కడి సుఖాలు అనుభవిస్తారు ఆర్జించిన పుణ్యం కాస్త ముగేగానే మత్యలోకానికి తిరిగి వస్తారే తప్ప అక్కడ శాశ్వతంగా ఉండరు మిక్కిలి మిక్కిలియమంతో నిరాహారులై మంత్రజపంచేయటం ఐదగ్నుల మధ్య వేసవిలో ఉండటం వంటి ఘోర తపస్సులు కూడా ఉన్నాయి అట్లాంటి తపస్సు కర్తకు దేవతాంగనలతో సంయోగం సమకూరుస్తుంది అయినప్పటికీ తపస్సు చేత ఆర్జించిన పుణ్యం కాస్తా ఫలభోగంతో నశించగానే తిరిగి భూలోనికి వస్తాడు వచనము ఈ విధంగా పార్వతికి తెలిపి మరలా పరమేశ్వరు డిట్లా అన్నాడు భార్యలతో మెలగే మునివర్యులు అహింసావ్రతం యొక్క గొప్పతనం గుర్తెరిగి మిక్కిలి దయాగుణం కలవారే సమస్త ప్రాణులు తమ అని భావిస్తారు ఆయుష్కాలం తీరిన పిమ్మటవారు ఆలుబిడ్డలతో కూడి పుణ్యలోకాలకు వెళ్లి అక్కడ పుణ్యఫలాలైన సౌఖ్యాలు అనుభవిస్తారు తమ పుణ్యం క్షీణించగానే వారు అక్కడి నుండి మరళి భూలోకానికి వచ్చి మనుష్యులుగా పుట్టుతారు వచనము అని సాంబశివుడు పల్కగా ఉమాదేవి వనవాస వ్రతాచరణలోని ఘనతను ఆ సెలవీయం దని ప్రార్థించగా పరమేశ్వరుడు పత్ని అందలి పరమాదరంతో ఇట్లా అన్నాడు సీసము ఉపవాసాలు సల్పటం మాట్లాడకుండా ఉండటం నేల మీద పండుకొనటం యోగాసనాలలో ఉండటం చేతులు మీది కెత్తి పట్టటం నియమిత వేళలలో ఆహారం మితంగా స్వీకరించటం అనే నియమాలకు ఫలంగా వరుసగా చంద్ర వాయు యక్ష గంధర్వ నాగలోక నివాసాలు సంప్రాప్తిస్తాయి ఆయాలోకాలలో అనేక సంవత్సరాలు బహువిధ సౌఖ్యాలు అనుభవించే భాగ్యం వానప్రస్థుడికి కలుగుతుంది ఈ రీతిగా సంగ్రహంగా నీకు కొన్ని వ్రతానుష్ఠాన ఫలాలు తెలిపాను వ్రతాలు అనుష్ఠించిన వానప్రస్థుడికి పాపాలు తొలగి పుణ్యగతులు లభించడం తప్పదు గిరిజ ఇంకా నీవు అడుగదలిచిన విషయాలుంటే అడుగుమంటూ పరమేశ్వరుడు పలికాడు కందము గౌరీదేవి పరమేశ్వరుడిని చూచి దేవతలచే నమస్కరింపబడు ప్రాణేశ్వర ఇల్లిల్లు తిరిగి చేలలో సంచరించి గడించిన ధాన్యంతో జీవించే విరాగులను గూర్చి తేట తెల్లంగా తెల్పండి అని అడిగింది అందుకు తేజస్వరూపుడైన ఈశానుడు హైమవతి నీవడిగిన యాయవరులు దేశద్రిమ్మరులు తీర్థయాత్రలు సల్పటంలో మిక్కిలి శ్రద్ధాశక్తులు కలవారు ఉపవాస నియమాలలో కడుగొప్పవారు వచనము అదెట్లంటావా అయితే వినుము కందము యా అనేక అనేక పుణ్యతీర్థాలలో నిరంతరం పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు అందువలన వారి తల వెంట్రుకలు జడలు గట్టి ఎరుపుమించిన తెలుపు రంగు కలిగి ఉంటాయి భిక్షాన్నం తినటం వలననూ మితిలేని ఉపవాసాలు చేయడం వల్లను వారి దేహాలు బక్కచిక్కి ఉంటాయి కాని వారి తపస్సు వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది కందము ఒక్కొక్క నెల రోజుల పాటు ఉపవాసాలుండి ఆ పుణ్యపురుషులు వడ్ల దంపుడు బియ్య పన్నం భోజించి జీవితం సాధిస్తారు కడపట ఏ దేవతలకు లభించని సుఖస్థానాలలో నడయాడుతూ వారు ప్రకాశిస్తారు వచనము పరమేశ్వరుడు పలుకగా విని మహిళామణి అయిన పరమేశ్వరి నాథ వైఖానసులనగా ఎట్లాంటివారు వారి స్వరూపమేమిటో చెప్పుమని అడుగగా శివుడు సీసము వైఖానసులనేవారు కఠోర నియమాలు కలవారు వారిలో కొందరు నివ్వరివడ్లు మొదలైన తృణధాన్యాలను తెచ్చి రాతిమీద నలగొట్టి లేదా రోటిలో వేసి దంచుకొని తింటారు కొందరు పండ్లు మొదలైన వాటిని పళ్లతో కొరికి తింటారు కొందరు కంటికి కనిపించిన గింజలను పక్షుల మాదిరిగా అప్పటికప్పుడు నోటిలో వేసుకుంటారు కొందరు ఎండుటాకులను ఏర్కొని తింటారు కొందరు నీళ్లు త్రాగి బ్రతుకుతారు గాలిని మాత్రమే పీల్చి కొందరు జీవిస్తారు ఆహారం భుజించేవారు కూడా కొందరున్నారు వీరందరూ దేవేంద్రుడికి కూడా పూజించదగిన వారే చాలకాలం పలురకాల సౌఖ్యాలు అనుభవిస్తారు తూ ఉన్నత పదవులలో విరాజిల్లుతుంటారు అని మహాదేవుడు మహేశ్వరికి చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు వచనము దేవి నేనింతవరకు చెప్పినవన్నీ వానప్రస్థాశ్రమ నియమాలలోని విశేషాలు తపస్సు తపస్సు అంటూ మునీశ్వరులు ఆసక్తితో ఆచరిస్తారే ఆ తపస్వరూపమెట్లాంటిదో వ్యాఖ్యానించు మని మునుపు నీ వడిగావు కనుక నేను చెప్పినవన్నీ తపస్సు క్రిందికే వస్తాయి మరి బొటనవేలంత శరీరాలు గలిగిన వాలఖిల్లులనే మునీశ్వరులున్నారు వారు మిక్కిలి ప్రసిద్ధులు జింక చర్మాలు వస్త్రాలుగా ధరిస్తారు సుఖదుహఖాదులైన ద్వంద్వాలకు వారు అతీతులు సూర్యకిరణ కాంతులతో కూడి సన్మార్గమునాశ్రయించి ప్రవర్తిస్తుంటారు వారి తపోమహిమ వలన లోకాలు నిశ్చలంగా నిలిచి ఉన్ నాయి ఇతర సాధనాలతో సమకూడని ప్రయోజనాలు తపస్సాధన వలన తేలికగా సిద్ధిస్తాయి తపస్సును మించిన ధర్మం మరొకటి లేదని తెలిపి పరమాదరంతో పరమేశ్వరుడు పార్వతితో తరుణి మరికొన్ని ధర్మాలు తెలుపుతాను సావధాన చిత్తవై వినుమని ఇట్లా అన్నాడు బ్రహ్మదేవుడు గృహస్థుడికి తగినట్లు ప్రవృత్తి ధర్మాన్ని కల్పించాడు అది పెద్దలందరిచేత ఆదరించబడింది ఆ ప్రవృత్తి ధర్మం మిక్కిలి సూక్ష్మమైనది పేరాసలేక సమచిత్తంతో యుక్త కాలంలో ధర్మమే ప్రధానంగా భావించి ద్రవ్యార్జన చేయాలి ఆర్జించిన ధనంతో ధర్మానికి అవిరుద్ధంగా భోగాలు అనుభవించాలి అనగా కోరికలు తీర్చుకొనాలి ఇట్లా అర్ధకాంపురుషార్థాలు గృహస్థు సాధించటం సమంజసం చంపకమాల బ్రహ్మదేవుడు నివృత్తి ధర్మాన్ని పూనికతో వివరించాడు ఆ నివృత్తి ధర్మం ముక్తి ఫల సాధనం వాక్కు పాణి పాదం పాయువు ఉపస్థ అనే ఐదు కర్మేంద్రియాలను యోగ్య కర్మలలో ప్రవర్తింపజేయటం జీవుల సముదాయంపై దయగలిగి ఉండటం సత్యముపై దృష్టి ఉంచటం ఆత్మ కంటే ఇతరములైన వాటియందు విరక్తి యోగ కోసలం వలన ఇంద్రియాలకు చలనం మాన్పి గట్టి నిలుకడ కూర్చి వాటికి సంపూర్ణమైన శాంతి నొసంగటమే ఆ నివృత్తి ధర్మ ప్రకారమే ఉన్నది వచనము అని పలికి శంకరుడు మరల ఇట్లా అన్నాడు తేటగీతి ఆకలి దప్పులతో నొచ్చి ఇంటికి వచ్చిన అతిథికి ఆదరంతో అన్నం పెట్టి అతడి బడలిక తీర్చడం పుణ్యాలన్నింటిలో గొప్ప పుణ్యం విశేషం అతిథి అనగా ఈ తిథులతో నిమిత్తం లేకుండా ఆకలి దప్పులు తీర్చుకొనటానికి వచ్చినవాడు భోజన సమయానికి వచ్చినవాడు కందము సఖీ ఈ చెప్పిన అతిథి సత్కారానికి తక్కిన ఆశ్రమాల మనుగడకు ఉనికికి గృహస్థాశ్రమే ఆధారం కనుక ఏ ఆశ్రమం కూడా దీని పదారవ భాగానికి కూడా సమానం కాదు అనగా చతురాశ్రమాలలో గృహస్థాశ్రమమే కడుదొడ్డదని భావం కందము పరమశివుడి పలుకులు విని పార్వతి ప్రాణేశ్వర గృహస్థుడికి ఏ పని ముఖ్యం అని ప్రశ్నించింది అతడికి తల్లిదండ్రుల పూజ ముఖ్యమైనదని శివుడు బదులు పలికాడు వచనము భగవంతుడైన శివుడింకా కందము సతికి పతిసేవే ప్రధాన కర్తవ్యమని పరమశివుడు పలుకగా భవానీ నాథస్థు తల్లిదండ్రులను భార్య భర్తను కోల్పోయినప్పుడు వారు చేయవలసిన పనులేమిటో దని కోరింది వచనము పార్వతి ప్రశ్న విని శంకరుడు ఉమ నీవు అడిగిన వారి కర్తవ్య కర్మలేమిటో తెలుపుతాను విను మనీ ఇట్లా అన్నాడు కందము ప్రియురాల దేవతల పితృదేవతల అతిథుల పూజలు సక్రమంగా నడపటం చిత్తశుద్ధి కలిగి ఉండటం నరులకు ముఖ్యం బ్రహ్మచర్య వ్రతాన్ని ఏ విధంగానైనా ఏమరకుండటం విధవలకు యుక్తం వచనము అని నిర్ణయపూర్వకంగా చెప్పి పరమేశ్వరుడు ఇంకా ఆట వెలది నెలలో వచ్చే అష్టమి చతుర్దశి పున్నమ అమావాస్య రవి సంక్రాంతి తిథులందు సంగమం వదలి కేవలం తన భార్య కలయికతోనే సంతృప్తి చెందుతూ తన గృహంలోని ధాన్యరాశిని పక్షులు ఎలుకలు తింటుంటే వాటిని హింసించకుండా అవి కూడా తిని బ్రదుకుగాక అని భావించే గృహమేధి అశ్వమేధయాగం వారు పొందే ఫలమెంతటిదో అంతటి ఫలాన్ని పొందుతాడు వచనము ఈ విధంగా పలికి ఆటవెలది ఎక్కడ ఎట్లా ప్రవర్తించినా ఎట్లా ఉన్నా ఎట్టి పనులు సర్వ సంగములను పరిత్యజించి ఆహార విషయంలో నియమమున్న యతీశ్వరుడికి కరతలామలకం వచనము పరమశివుడు అట్లా పలుకగా సంతోషించి పార్వతీదేవి ఆయనతో సర్వజ్ఞ రాజనేవాడికి లోకంలోని నరులకు వలెనే శరీరమున్నది వారికి వలెనే భోజనమజ్జనాదులు కూడా సాగుతాయి అయినప్పటికీ రాజు తక్కిన వారికంటే అధికుడై అందరి వందనాలు అందుకొంటాడు ప్రజలను దండించటానికి పరిరక్షించటానికీ అతడు సామర్థ్యం కలిగి ఉంటాడు ఇందుకు కారణమేమిటో వివరించండి అని వేడగా మహేశ్వరుడిట్లా అన్నాడు కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము శివుడు పార్వతికి రాజత్వ మహిమాతిశేయంబు చెప్పుట సీసము చేసిన తపస్సుకు ఫలంగా రాజుగా జన్మించడం జరుగుతుంది కనుక రాజు గౌరవపాత్రుడై వెలుగొందుతాడు భూపతి జనుల నమస్కారాలు గైకొనడానికి వారిని దండించటానికి దయతో కాపాడటానికి తగినవాడే ఉంటాడు అతడనుసరించే మంచినీతి అతడిని అణకువ కలవాడినిగా తీర్చిదిద్ది ప్రజలందరినీ నీతి మార్గంలో నడిపిస్తుంది ఆ నీతి వలననే భూవల్లభుడు ఇంద్రియజయం శాత్రవ జయం పొందుతాడు చక్కగా యోచించి గుణశీల పరీక్షలో ఉత్తీర్ణులైన పవిత్రులను మాత్రమే మంత్రి పదవులలో నియమిస్తాడు తనేందు ప్రేమ విశ్వాసాలున్న చేయగలిగిన సేనలను దయతో పోషిస్తాడు తనకు వారినే స్నేహితులుగా చెంతకు చేర్చుకొంటాడు ఆతడనుసరించే నీతి జనులకు క్షేమం కలిగిస్తుంది దుర్గాన్ని రక్షిస్తుంది ధనాన్ని సమకూరుస్తుంది వచనము రాజు ఈ విధంగా సప్తాంగ సంపత్తి పొందినవాడే విశేషం సప్తాంగాలు రాజు అమాత్యుడు మిత్రుడు బొక్కసం రాజ్యం దుర్గం సైన్యం కందము ప్రభువైన వాడు చేయదగని వ్యయం చేయడు అర్హమైన వాటికి వెచ్చించడంలో వెనుకంజ వేయుడు తన్ను సకల విధాలా సంరక్షించుకొనటంలో ఏమరుపాటు వహించడు కార్యాలు చేస్తాడు పాపకార్యాలు మానుతాడు ఆట వెలది న్యాయ విచారణ సలిపి శిక్ష విధించేటప్పుడు పరాయి వాడని ఒకడిపై కోపంగాని తనవాడని మరొకడిపై ప్రేమగాని చూపడు తనకు విరోధులైన ఇరుగు పొరుగు రాజ్యాలలోని వారు చేసే పనులను తన రాజ్యమందలి జనులు పట్టణాలలోని ప్రజలు తన సేవకులు తనను తననుగుచ్చి ఏమనుకొంటున్నారో వేగులవాండ్రు అనే కన్నులతో చూచి తెలుసుకుంటాడు పరిపాలకుడై విఖ్యాతి వహిస్తాడు కందము రాజైనవాడు యత్నపరుడు కావాలి ప్రియందా సంభాషించాలి విద్యలయందు శ్రద్ధాశక్తులు కలిగి ఉండాలి సంధి విగ్రహం మొదలైన షట్తంత్ర ప్రయోగ నేపుణి వల్ల ఏర్పడ్డ చిక్కులు తొలగించుకొనాలి దీనుల యొక్క దిక్కుమాలిన వారి యొక్క ఆపదలు తొలగించాలి ఆజ్ఞలిడి పనులు చేయించటంలో చాతుర్యం ప్రదర్శించాలి ఇవి రాజులు అనుసరించవలసిన ధర్మాలు ఆట వెలది ప్రభువైనవాడు తనకు తానుగా అకారణంగా జగడానికి ఎప్పుడూ సిద్ధపడడు ధర్మంగా యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు వెనుకడుగు వేయుడు యజ్ఞముల్లో నచ్చటంలో దానాలు చేయటంలో శ్రద్ధాశక్తులు కలిగి ఉంటాడు రాజుకు ఇటువంటి ప్రవర్తనమే సముచితం కందము రాజైనవాడు పూర్వోక్తమైన న్యాయానికి విరుద్ధములైన పనులు చేస్తే నరకాల పాలవుతాడు పాపం వల్ల కలిగే దుహకాలు ఒకప్పుడు ఇతరులను వదలవచ్చును గాని రాజును మాత్రం ఎన్నటికీ వదలవు ఆట వెలది ఏ రాజు చిత్తశుద్దితో ఈ చెప్పిన నీతుల్ని అనుసరించి ప్రజలను రక్షిస్తాడో ఆ రాజు ఐశ్వర్యమును యశస్సును పొందగలడు మరణానంతరం పుణ్యలోకాలకు వెళ్ళుతాడు కందము అని శివుడు వచింపగా పార్వతీదేవి ధర్మరహస్యం వినవలెనని కుతూహల పడుతున్నాను అన్నది అందుకు శంకరుడు దేవి సకల ధర్మ సమూహమునందు జీవులను హింసించుకుండటమే పరమధర్మమని పలికాడు వచనము అని ఈశ్వరుడనగా విని ఆ జగజ్జనని జగద్రక్షకుడైన సదాశివుడితో ప్రాణేశ్వర హింస చేయకుండటం ఎవ్వరికినీ శక్యం కాదని భావిస్తానో అహింస స్వరూపం ఎట్లాంటిదో తెలిపవలసింది అని వేడగా శివుడు నీ వన్నట్లుగానే నేలమీద చీమలు మొదలైన వాటిని గగనంలో దోమలు మొదలైన వాటిని తల వెంట్రుకలలో పేలను మంచములనాశ్రయించుకున్న నల్లులను వస్త్రాల నంటి పెట్టుకున్న చీర పేలు మొదలైన కీటకాలను చంపకుండా ఉండటం ఎవ్వరికినీ సాధ్యం కాదు అందుచేత చంపకమాల ఫలాలు ఆకులు బాగుగా పండి చెట్ల తొడిమల నుండి తమంతట తామే రాలగా వాటిని తిని ఆకలి తీర్చుకుంటూ ఆవుపాలో పెరుగో మజ్జిగో త్రాగి దప్పిక బాపుకొంటూ ఇతర విషయాల మీదికి బుద్ధులు పోనీయకుండా చిత్తరువులలోని బొమ్మల మాదిరి చలనరహితులే అంతరింద్రియాలను జయించిన మహనీలే సుమా స్వభావులు తేటగీతి కాత్యాయని ఈ అహింస అనేదే ధర్మ రహస్యమని వేదంలో చెప్పబడింది అని పల్కి శివదేవుడు భవానితో ఇట్లన్నాడు దేవి అహింస అనేది వేరే విధంగా కూడా ఉన్నది చెబుతాను దైవాధీనంగా చనిపోతున్న ప్రాణికోటిలో అహంకార రహితుడైన పురుషుడిని పాపం ఏమాత్రం అంటుకొనదు అదెట్లంటే స్వరూపాన్ని వివరిస్తాను పార్వతి వినుము సీసము దీపాలలో పడి పురుగులనేకం చస్తుంటాయి దీపం పెట్టిన వాడికి ఆ పాపం లేదు సేద్యగాడు అరకతో పొలం దున్నేటప్పుడు నాగలి కర్రు తగిలి మట్టి పొరలలోని జీవులెన్నో చనిపోతున్నాయి ఆ పాతకం హాలికుడికి సంభవించటంలేదుగదా మనుష్యులు తమతమ పనులు చేసుకుంటున్నప్పుడు వాటి వాటి ఆయువుతీరి ప్రాణులెన్నో చస్తుంటాయి వాటి చావుకు తాము కారణమని ఆ జనులు తలపోయరు కనుకనే వారికి జీవహింసా దోషం కలగటం లేదు సఖి పాపపుణ్యాలు కలగటానికి బుద్దీయే కారణం అని ఈశ్వరుడు మహేశ్వరికి చెప్పి ఇది హింసాస్వరూపంతో ఉన్నప్పటికి అహింసాధర్మమైన విధం ఎట్లో వివరిస్తాను వినవలసిందని ఇట్లా అన్నాడు కందము విధివసన తమకు చావు మూడినందున గోవులు మరొక విధంగా మరణించటానికి దేవుడనే రాజు చేస్తున్న యాగంలో బలిపశువులు కావటానికి ప్రీతివహించి వచనము పెక్కువేలు వచ్చి కందము తమ్ము యజ్ఞంలో విశ్వసించుమని సంహరించుమని వేలకొలది ఆవులు వచ్చి రంతిదేవ మహారాజును వేడుకున్నవి రంతిదేవుడు ఆ ధేనువులు కోరినట్లు వాటిని యాగంలో విశ్వసించాడు ఆ గోవుల చర్మాలు గట్లు కాగా వాటి నెత్తురు ఏరేపారింది కందము చక్కని పలువరసగల శర్వాణి ఆ చర్మన్వ నదిని వర్ణించుటకు సాధ్యం కాదు నదిలోని రక్తం పావన జలమై రుచికరమై కమ్మని పరిమళాలు వెదజల్లుతుంటుంది కందము ఇంపుగా మాటలాడే గౌరీ చర్మన్వతి నదిలో స్నానమాడటం వలన ఆ నది జలములు త్రాగటం వలన నాకెంతో ఆనందం కలుగుతుంది యజ్ఞంలో విశసించబడిన గోవులన్నీ స్వర్గం చేరాయి మరి మరియాగ మొనచిన రంతిదేవ మహారాజు పుణ్యగతి ఇట్టిదని చెప్పవలసిన అవసరమేమున్నది అతడుత్తమగతులు పొందాడని తాత్పర్యం కందము మిక్కిలి సూక్ష్మమైన నడుము గల సుందరి సేనలపై విరుచుకపడి రక్తం ప్రేటట్లుగా యుద్దంలో సంహరిస్తారు ఆ క్రూరకర్మ సైతం పుణ్యాలలో మేటిని వేదాలు వక్కాణిస్తున్నాయి కందము తామర రేకుల వంటి కన్నులు గలదాన గాని చంపటం చంపటంగాని స్వర్గాది పుణ్యలోకాలలో పూజ్యమైన మహిమను పొందటానికి కారణం అహింసా స్వరూపం ఇటువంటిదని దేవి నీవు గ్రహించుము సీసము అని చెప్పి శర్వుడు శర్వాణితో మళ్లీ ఇట్లన్నాడు దాక్షాయణి రాజులకు జంతువులను వేటాడటం వలన పాపం రాదు ముగాలు పైర్లను నాశనం చేయడమేగాక లోకల్లో మానవులెవ్వరూ ఉండకూడదని కోరుకుంటాయి కాబట్టి వాటిని సంహరించటమే రాజులకు పుణ్యకార్యం అంతేగాక రాజుల చేతిలో హతమయ్యే మూగాలకు పుణ్యగతులు కలుగుతాయి దండింపదగిన వారిని దండించుకున్నా దండింప తగని వారిని దండించినా బ్రాహ్మణుడి మనస్సు నొప్పించినా తప్పు చేయని వాడి శరీరాన్ని బాధించిన రాజు హింస చేసిన వాడే అవుతున్నాడు సుమ వచనము అని తెలియజెప్పి కందము నహుషుడు మున్నగు నరపతులు పెక్కుమంది బ్రాహ్మణులకు కోపం కలిగించి చెడిపోవటంలో కాని కంతా తెలుసు దేవేంద్రునంతటి వాడు గౌతమ మహర్షి శాపం వలన వెతలపాలు కాలేదా తన తప్పును క్షమింపవేడుకుని సురపతి ఆ మునీంద్రుడి కూపతో కన్నులను పొందలేదా కందము కాబట్టి రాజు బ్రాహ్మణులను సేవించటం వలననే ప్రకాశిస్తాడు అతడి రాజ్యం ధనం సైన్య సముదాయం చుట్టాల యొక్క విప్రుల యొక్క ఆశీస్సుల వల్ల వృద్ది చెందుతాయి ఇది విస్పష్టమైన విషయం వచనము అని నిర్ణయించి చెప్పి శంకరుడు గౌరితో మళ్లీ ఇట్లా అన్నాడు ధేనువులు యాదశాలలో యూప స్తంభాలకు మంత్రాలతో బంధించబడి పరమ పవిత్రాలవుతున్నవి శాస్త్ర సమ్మతంగా వధించబడి శరీరం విడిచి స్వర్గలోకల్లో దివ్యసుఖాలు అనుభవిస్తాయి కందము అగ్నిష్టోమం మొదలైన యజ్ఞాలలో హోమాదుల ద్వారా దేవతలకు భోగ్యవస్తువుగా పశుమాంసం సమర్పించి తృప్తి కలిగించటం వల్ల యజ్ఞకర్తకు అమరుల వల్ల అమితమైన ఉత్తమమైన సౌఖ్యాలు కలుగుతాయి కందము గౌరీ యజ్ఞాలలో చేసే కాదని వేదాలు శాసిస్తున్నాయి యాగాలలోని పశుహింస పాపాలను పటాపంచలు గావించే పుణ్యకార్యమని మునిశ్వరులు కొనియాడుతున్నారు కనుక పశువధను హింసాకార్యంగా భావించరాదు ఆటవెలది ఈశ్వరుడు అహింస యొక్క స్వరూప స్వభావాలన్నింటినీ తెలిపి గౌరి నీవింకా ఏమీ వినాలని అభిలషిస్తున్నావు అని అడిగాడు నాథ జగములోని జనల జీవన విధానాలెట్టివో చెప్పు చెప్పుమని రుద్రుడిని కోరింది శ్రీకృష్ణ అని నారదుడు కృష్ణుడితో అన్నాడు సీసము పార్వతి ఆ విధంగా అడిగినప్పుడు శివుడిట్లా అంటున్నాడు దేవి మానవలోకం కర్మభూమి దేవత్వం సుఖాలకు పశుపక్ష్యాదులుగా జన్మించటం దుహఖాలనుభవించడానికి కారణమవుతున్నాయి అందువల్ల మనుషులకు ధనం కావాలి ఎందుకంటే పుణ్య కార్యాలు ఆచరించవలెననా కోరికలు తీర్చుకొనాలన్నా ధనం అవసరం విద్యగల వాడికి నిందా రాహిత్యం సేద్యం చేసుకునే వాడికి పొలము యొక్క సారం విత్తే సమయం అనగా ఋతుధర్మం తెలిసి ఉండటం వర్తకుడికి ఆయతావులలో దొరికే సరుకులను అక్కడ కొనుగోలు చెయ్యటానికి మూలధనం పెట్టుబడి పెట్టుబడితో వచ్చే లాభం అందుకు అయ్యే వ్యయం తెలియడం శుభాన్ని కలిగిస్తాయి కందము పశువులను పాలించేవాడు విసుగు చెందక ప్రాలుమాలక వాటి కష్టసుఖాలు గమనిస్తూ కాపాడి నేర్పుకాడనిపించుకుంటాడు మెలకువతో పశువులను చూచుకునేవాడు కీర్తితో పాటు ధనం గడిస్తాడు కందము మోసం సోమరితనం లేక తన యజమానుడి పనిని అతడి ఇష్ట ప్రకారం నెరవేర్చే సేవకుడు విస్తారమైన ధనం పొందుతాడు వచనము కందము పరులధనమును పరుల పత్నిని కోరుకుండటం దేవతలను పితృదేవతలను ఆరాధించటం కృపాగుణం కలిగి ఉండటం అతిథి సేవ చేయటం అందరూ ఆచరించవలసిన ధర్మాలు కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము శివుడు పార్వతికి వణకర్మ పరిపాకంబుల తెరం గరింగించుట వచనము అని శివుడు చెప్పగా ఆలకించి కులముల యొక్క కర్మలు పరిపక్వమయ్యే విధమెట్టిదో తెలుపుమని గౌరీదేవి కోరగా ఈశ్వరు బిట్లా అన్నాడు చంపకమాల హాయ్మవతి ఆయా కులాలకు విధింపబడిన కర్మలను శ్రద్ధతో చేసేవారు స్వర్గలోకంలో సుఖమనుభవిస్తారు పుణ్యం క్షీణించగనే వారు అక్కడ నుండి వచ్చి మళ్లీ భూతలంలో మునుపటి కులాలలోనే జన్మించి మిక్కిలి అభివృద్ధి పొందుతారు అట్లా కాకుండా తమ తమ కుల ధర్మాలు వదలి ఏ కర్మలు చేస్తారో ఆయా కర్మలను బట్టి వారు ఆయా కులాలలో పుట్టుతారు కందము ఎవడు ఏ పాటి పుణ్యం చేస్తాడో వాడికి ఆ పాటి ఉత్తమ కులం లభిస్తుంది అధిక పుణ్య ఫలంగా నరుడు బ్రాహ్మణ జాతిలో జన్మిస్తే అతడికి నిత్యానందమయమైన ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది వచనము సంభుడు గిరిజతో అట్లా చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు ఉత్పలమాల దేవతల అంశలో జన్మించినవాడు ఆపదలయందు చలించడు సంపదలయందు గర్వించడు పరాక్రమంతో పాపులను జయిస్తాడు బంధుజనములయ్యేడా పెద్దల సమూహం పట్ల రోజు ప్రవర్తనతో మెలుగుతాడు దీనుల ఎందు కనికరం కలిగి తన శక్తి మేరకు వారిని సంరక్షిస్తాడు కోపతాపాలు లేని మనుగడతో విరాజిల్లుతాడు కందము అని మహాదేవుడు చెప్పగా విని భవాని హృదయేశ్వర పురమిలో కొందరు సిరి సంపదలతో తులదుగుతూ సుఖాలనుభవిస్తుండగా మరికొంతమంది పేదరికంతో అగచాట్ల పాలే దోహకపడుతుంటారు ఇందుకు కారణమేమిటో వినుగోరుతున్నాను సెలవీయండి చంపకమాల ఉమాదేవి అట్లా అడిగితే శివుడిట్లా అన్నాడు గౌరీ భూతములకు బలి సమర్పణ చెయ్యటానికి యాచకులకు బిచ్చం వేయటానికి ఏమీ లేక ఎంతో బాధపడుతున్న తన మిత్రులను చుట్టాలను రమ్మని చెంతకు చేరదీసి వారి పేదరికాన్ని తొలగించి పుణ్యప్రవర్తనతో పూర్వజన్మం గడపిన పురుషుడికి బ్రహ్మదేవుడు అధికంగా సిరిసంపదలిచ్చి కాపాడుతాడు అట్లా కాకుండా తొలి జన్మలో దయార్హితుడై పరమలుబ్ధుడై పిసినిగొట్టై జీవితం గడిపిన వాడిని ఈ జన్మలో కష్టాల పాలుచేసి దూహఖపడేటట్లు చేస్తాడు బ్రహ్మ కందము ప్రాణేశ్వరి చెప్పుతాను వినుము బ్రహ్మదేవుడికి ఈ జీవులయందు కోపంగాని ప్రేమగాని లేవు కాని జనులు పూర్వజన్మలలో చేసుకున్న కర్మల ఫలం అనుభవించవలసిన వేళరగానే వారి అనుభవానికి వస్తుంది ఇంతేగాని ఇందుకు వేరే కారణం లేదు వచనము అని తెలిపి పరమేశ్వరుడు మళ్ళీ ఆట వెలది విశాలాక్షి పూర్వజన్మలో ఇరుగు పొరుగువారు నొక్కి నొక్కి చెప్పగా వారి నిర్బంధానికి తలయొబ్బి పరులకు ఉపకారం చేస్తూ ఆ బ్రతుకు అట్లా వెళ్లబుచ్చినవారు ఇప్పుడు సిరి కూడా కమ్మగా భోజించక మంచి ఉడుపులు ధరించక నీచంగా జీవిస్తున్న ఆ సుమ ఆట వెలది ఇప్పుడు తమకు విత్తం లేకపోయినప్పటికీ ఇతరుల సహాయ సహకారాలతో సుఖాలు అనుభవిస్తున్న జనులు వెనుకటి జన్మలో తాము పేదవారైనప్పటికీ తమ మనసులలో ఎల్లప్పుడూ సాధలకు పెట్టి పోషించవలెనని వాంఛించే ఉదారులేసుమ సీసము ఈశ్వరీ ఎక్కువ శ్రమపడకుండా డబ్బు ఎవరికి లభిస్తుందో వారు తొల్లిటి జన్మలో యోగ్యులైన వారిని తమంతట ఆమె రండని పిలిచి దానము చేసిన దయామయ హృదయులు సుమ మిక్కిలి ప్రయత్నంతో ఇప్పుడు ధనం గడుస్తున్నవారు జన్మలో యాచకులు తమర్ని వేడినప్పుడు రేపురా మాపురా మళ్లీ రమ్మనకుండా మొనచ్చిన పుణ్యాత్ములు సుమ మిక్కిలి శ్రమపడి కూడా విత్తం చేకురక వేదన చెందుతున్నవారు మునుపటి పుట్టువున యాచకుల్ని కనికరం లేక పలుమారు తమ ఇంటికి తిప్పుకుని చివరికి ఏది ఇవ్వక పంపివేసిన లోభులు సుమా ముసలితనంలో కుబేరులే ఉన్నవారు వెనుకటి జన్మలో తాము పడుచుదనంలో ఉన్నప్పుడు శక్తి కొలది ఒకరికి ఉపయోగపడక వార్ధకంలో దానధర్మాలకు పూనుకొన్నవారే సుమి తేటగీతి గిరిజాదేవి కలిమి కలిగి ఉండి కూడా వ్యాధిగ్రస్తులైన కారణాన బాధపడుతూ ఇప్పుడు భోగాలను భవించడానికి నోచుకొనని వారు పూర్వజన్మల్లో జబ్బులంటుకుని చనిపోయే సమయంలో దానం చేసినవారే సుమ తేటగీతి ప్రేసి చక్కందనం కలిగి ఉన్నవారు పూర్వజన్మలో మాంసం తినటం మానివేసినట్టివారే నేడు వికృత స్వరూపులే ఉన్నవారు మునుపటి జన్మలో తాము సొగస్కాండ్రై ఉండి కురూపులను పరిహసించిన వాళ్లే సుమ కందము ప్రియురాల పూర్వజన్మలో తన పత్నియందు పరమ ప్రీతిగల పురుషుడు ఏకపత్నీవ్రత పరాయణుడు సౌందర్యవతిని ఇల్లాలుగా పొందుతాడు ముందటి జన్మలో భార్యను ఉపేక్షించి యథేచ్ఛగా విహరించినవాడు సౌభాగ్య విహీనుడవుతాడు కందము తామరేకుల వంటి గల పార్వతి జ్ఞానము శాస్త్రజ్ఞానము కలిగి ఉండి కూడా పేదరికంతో అలమటించేవాడు తొలి జన్మల్లో ధర్మాలను కూడా దానం చేయటానికి ఏమాత్రం సుమ కందము వికసించిన కమలం వంటి మోముగలదాన ఈ జన్మలో తగినంత తెలివితేటలు లేకపోయినప్పటికీ మెండగు సంపద కలవాడు పూర్వజన్మలో వివేకహీనుడై ఉండి కూడా కనికరంతో దరిద్రులను రక్షించిన వాడే సీసము బుద్ధిమంతుడై శాస్త్రశ్రవణం చేసి అనగా బహుశ్రుతుడై చేత విలసిల్లే మానవుడు గడచిన జన్మలో ఆచార్యుడిని పరమభక్తితో సుమ అంతేగాక తాను నేర్చిన విద్యలను ఇతరులకు నేర్పి వారిని పండితులను చేయవలెననే అభిలాష కలిగిన మహాశయుడు సుమ ఈ జన్మలో నేర్చుకుందామనుకొన్న విద్యలబ్బని వాడు మునుపటి జన్మలో విద్యాతిశయంతో దర్పించి పెద్దలను సభలలో అవమానపరచి వారి హృదయాలను నొప్పించినవాడే సుమా తాను తన ఆలుబిడ్డలు అనేక భోగభాధ్యాలు అనుభవిస్తూ రోగాలు లేక హాయిగా మనుగడ వాళ్ళు ముందటి జన్మలో నిర్మలమైన ఆచారం గలవారు అర్హులకు దానధర్మాలు చేసినవారు సత్యవచనులు దయాపరులే సుమ ఆట తమ ఆలుబిడ్డలు మూర్ఖులై ఒకవంక పేదరికంతో మరొక వంక రోగాలతో అల్లాడుతుండగా కష్టాలనుభవిస్తున్న మనుష్యులు పూర్వజన్మల్లో కోపం దురాశ దేవుడు లేడనటం మొదలైన చెడుగుణాలతో పరులను బాధిస్తూ విజృంభించినవారే సీసము వనితామణి వినుము పుట్టుకతోనే గ్రుడ్డి అయినవాడు మరికొన్నాళ్లకు చూపు కోల్పోయినవాడు తొలి జన్మలో తన సొగసును కనబరుస్తూ పరుని భార్యను పనిగట్టుక చూచినవాడే సుమ చెవిపోటుతో బాధపడేవాడు ముందటి జన్మలో కర్కశ వాక్యాలతో యోగ్యపురుషులను నొప్పించినవాడేసుమ పొట్టలో ఏదో ఒక జబ్బుతో పీడించబడేవాడు వెనుకటి పుట్టువులో ఇతరులకు విషం పెట్టినవాడేసుమ నీరు కట్టు రోగం వల్ల మూత్రద్వారంలో రాళ్లు ఏర్పడినవాడు మధుమేహ వ్యాధితో తీపులు తీసుకొంటున్నవాడు పూర్వజన్మలో మన్మథోద్రేకంతో పరకాంతను పెళ్లికాని పడుచునుకూడినవాడేసుమ అంతేగాదు ఆవును బర్రెను ఆడుగుర్రాన్ని దాటినవాడే సుమ నేడు క్షయరోగంతో బాధపడుతున్నవాడు తొలుతటి జన్మలో ఎవరో తిందామని ఆశపడి తెచ్చిపెట్టుకున్న మాంసాన్ని కాజేసి గుట్టుగా ఆరగించిన నీచుడు సుమ ఆట వెలది నేడు కుష్ఠరోగిగా ఉన్నవాడు పూర్వజన్మంలో కొట్టి కట్టి పరుల చక్కందనాన్ని చేరిచినవాడే సుమ ఇప్పుడు కుంటివాడుగా ఉన్నవాడు తొలుతటి పుట్టువులో సుజనులను కాళ్లు చేతులు వక్రంగా విరిచి సుమ కందము చలి చర్మరోగాలతో కణుతులతో బాధపడేవారు పూర్వజన్మలో సజ్జనులను బడితేతో బాధి మచ్చరంతో పిడికిలితో పొడిచి నొప్పించినవారేసు ఆట వెలది తాత్పర్యం కాలు జబ్బులతో అల్లాడుతున్నవారు పూర్వజన్మలో అపవిత్రములైన పాదాలతో దేవుడి గుళ్లకు సుమ గౌరీ ఏ తప్పు లేకుండానే దిక్కుమాలిన దీనులను పొగరుబట్టి తమ కాళ్లతో సుమ వీరు చంపకమాల జ్వరం కడుపులో బల్ల భేదులు కురుపులు మహోదరం అనే పొట్ట పెరిగే వ్యాధి వాతం పిత్తం శ్లేష్మం అనే త్రిదోషాల వలన కలిగే జబ్బులు వీటి వల్ల ఎల్లప్పుడూ తల్లడిల్లుతున్నవారు పూర్వజన్మలో జంతువులను పెట్టి చంపినవారే సుమ గురువును దోహక పెట్టినవారే సుమ పేటగీతి దేవి ఈ జన్మలో గూనివాడు తొడలు లేనివాడు మరుగుజ్జు క్రిందటి జన్మలో ధాన్యంలో తాలు తబక కలిపి విక్రయించినవాళ్లు తప్పుడు తూనికలు తూచి వస్తువులు అమ్మి అక్రమ ఆర్జించిన ఆర్జించినవాళ్లే సీసము ప్రేసి వినుము ఇప్పుడు పిచ్చివాళ్లుగా ఉన్నవాళ్లు ముందటి జన్మలో వంచనతో సజ్జనుల డబ్బు సుమ ఇప్పుడు బిడ్డలు లేని వాళ్లు తమ తల్లిదండ్రులకు శ్రాద్ధ క్రియలు నిర్వర్తించని వాళ్లు పిల్లల్ని చంపిన వాళ్లు అయి ఉన్నారు నపుంసకులుగా ఉన్నవాళ్లు తొలి జన్మలో ఇద్దును కట్టిపడవైచి దాని వృషణాలు నలిచిన వాళ్లు ముడ్డిపూస విరుగబొడిచిన వాళ్లు రతి సౌఖ్యాన్ని అనుభవించకుండా చేసిన వాళ్లు అయి ఉన్నారు నేడు విధవరాలుగా ఉన్న చిన్నది మునుపు పెనిమిటిని మోసం చేసి ధనం ఆర్జించినట్టిది పొగరు పట్టి మరియొక దాని భర్తను వశం చేసుకున్న గడుసుది కమలాక్షి పరిశుద్ధులే జన్మించినప్పటికినీ రోత పుట్టించే పనులు చేస్తూ నేడు జీవిస్తున్నవాళ్లు తొలి జన్మలో తాము గొప్పవాళ్లమనే అహంకారంతో పొగరుబోతంతో అభిమానంతో మదంతో దంబంతో విర్రవీగుతూ సత్పురుషులను అవమానపరిచిన అల్పులు సుమ సీసము సేవకులే పరుల ఆశ్రయించి వారి బెదిరింపులను దూషణలను బాధలను సహిస్తున్న అధములు ముందటి జన్మలో మిక్కిలి గర్వంతో వదరుబోతులై వాగుతూ నిరపరాధులైన వారిని తమ ఇష్టానుసారం తిట్టుతూ కొట్టుతూ ప్రవర్తించిన వారే సుమ దేవి అట్లాంటి వారి దయ దయచూపటం మంచిది ధనవంతుల ఇండ్లకేగి అక్కడ ద్వారపాలకులచే అడ్డగించబడి దైన్యంతో దుహఖించే జనులు ముందటి జన్మలో తమ దర్శనార్థమై పెద్దలు రాగా వారికి దుర్మార్గులే సుమి ఈనాడు రాజదండనకు గురి అయినవాడు పూర్వజన్మలో ఏ అపరాధం చెయ్యని వాడికి కఠినమైన శిక్ష విధించినవాడే సుమ తేటగీతి గౌరీ సకలధనాలు కోల్పోయి అల్లాడుతున్నవారు పూర్వజన్మలో తమ దగ్గర దాచుటకే ఉంచిన వస్తువులను తిరిగి వాళ్ళకు ఇవ్వక ఏదో ఒక సాకు చూపి కాజేసిన అసత్యవాదులు లోభులు కపటులు సుమ కందము తమ చుట్టములు తాము ఒకేసారి మరణం పాలైనవారు పూర్వజన్మలో కూపలేనివారే నిహేతుకమైన ద్వేషంతో బహుజనాన్ని చంపిన పాపాత్ములు సుమ వచనము అని చెప్పి భావుడు మళ్ళీ భవానితో ఇట్లా అన్నాడు సీసము కాత్యాయని నీ చెప్పిన ఈ పాపులందరికీ నరకం తప్పదు పూర్వం తామునచ్చిన దురితాల వలన నరకలోకల్లో నానాబాధనుభవించి మళ్లీ పుడమిలో నరులై జన్మించినప్పుడు వారికి ఈ చెప్పబడిన గతులు కలుగుతాయి అధికములైన పాపకృత్యాలు సల్పని వారికి మనుష్య జన్మ కలుగుతుంది అయితే ఆ శరీరమందే మనుషులు తాము చేసిన కర్మఫలాలు అనుభవించరు కాని మునీశ్వరులు యక్షగరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది దేవయనులు మాత్రం తాము సాల్సిన తపహ ఫలాలను ఆ దేహములందే అనుభవిస్తారు అని పరమేశ్వరుడు పల్కగా దేవ మీ కృపవలన పెక్కు సంగతులు తెలుసుకుని ధన్యురాలనయ్యాను అని పార్వతి పలికింది వచనము అని వచించి మహేశ్వరి మళ్లీ మహాదేవుడితో ఇట్లా అన్నది నాథ ఇప్పుడు మనుషులు చేసే కర్మల యొక్క ఫలాలు మున్ముందు కలుగబోయే జన్మలందే వారు అనుభవిస్తారు అని కదా మరి తప్పున చినజనులను ఈ తప్పునకు ఇట్టి శిక్ష అని శాస్త్ర విధి ననుసరించి నిర్ణయించి రాజు దండిస్తున్నాడు కదా అప్పుడు మనుషులు తమ కర్మఫలాలు ఈ లోకల్లోనే ఈ దేహమందే అనుభవించినట్లవుతున్నరి మరి తమరు ఉత్తర జన్మలందే వారికి కర్మ ఫలానుభవం అని చెప్పటానికి హేతువేమిటి అని ప్రశ్నించింది అందుకు ఈశ్వరు డిట్లా అన్నాడు సీసము రాజులు కేవలం తమకున్న అధికార దర్పంతో శిక్షిస్తున్నామని తలపోయక జనులు చేసే తప్పులకు తగిన దండన విధించి వారిని బాధిస్తారు ఇతరులు అట్లాంటి తప్పులు చేయటానికి భయపడతారు అనే ఉద్దేశంతోనే వారట్లా చేస్తారు రాజదండనకు గురి కావటం అన్నది పూర్వం తను చేసుకున్న కర్మ వలననే సంప్రాప్తిస్తుంది కాని ఇప్పుడు తను చేసిన తప్పు వలన కాదు అని శివదేవుడు వ్యాఖ్యానించగా గౌరీదేవి దేవదేవ రాజుచే దండించబడిన వాడికి పాపం తొలగదా అని అడిగింది పాలకుడి చేత దండింపబడినవాడు మది యమదండన పొందడు తప్పు చెయ్యని వాడిని దండించిన తప్పు చేసిన వాడిని దండించక విడిచిపెట్టినా తప్పక అతడు యమదండనకు గురి అవుతాడని పార్వతికి పరమేశ్వరుడు ప్రతివచించాడు వచనము అని ఈశ్వరుడు నిర్ణయపూర్వకంగా చెప్పి మరలా కందము పార్వతి వినుము తాము చేసిన కర్మఫలాలను ఎంతటి ఎంతటివారికి నీ శక్యం ఆ ఆ ఫలం అనుభవించి తీరవలసిందే అని శంకరు డనగా పార్వతి మళ్లీ శ్రీకృష్ణ ఇట్లా అన్నది తేటగీతి జీవితేశ్వర కర్మఫలాలు అనుభవించక తీరదని తమరు వచిస్తున్నారు ప్రాయశ్చిత్తాల వలన దోషాలు తొలగిపోతాయని అంటారు అశ్వమేధేయాగం చేస్తే సర్వపాపాలు పటాపంచలవుతాయనే మాటలు వింటున్నాను వచనము పార్వతీదేవి ఈ రీతిగా పలికి ఈ కర్మానుభవం విషయం ఎట్టిది అని అడుగగా శంభుడిట్లా అన్నాడు ఆట వెలది కోరి కోరి చేసిన కర్మల యొక్క ఫలాలు తాను అనుభవించక తీరదు ఎట్టి సంకల్పం లేక అజ్ఞానం వల్లనో పరాకు వల్లనో చేసిన కర్మల యొక్క ఫలం మాత్రం ప్రాయశ్చిత్తం వలన తప్పక నశిస్తుంది ఈ విషయంలో సంశయం వద్దు కందము రమణి కనుక దేవతలకైనా రక్కసులకైనా మునలకైనా మరెవ్వరికైనా తాము చేసిన కర్మల ఫలం తామే అనుభవించక నశించదు ఈ విషయాన్ని నీ బుద్ధిలో దృఢంగా పదలపరుచుకోము వచనము అని నుడివి మహాదేవుడు మళ్లీ అంబికతో ఇట్లా అన్నాడు కందము మానవుడు పుణ్యాలు నచ్చి స్వర్గలోకానికి వెళ్ళుతాడు ఆ పుణ్యములు అల్పములైతే పుడమిలో పుట్టుతాడు ఇట్లా అల్పపుణ్యుడికి స్వర్గానికి వెళ్లి వచ్చిన వాడికి మనుష్య భోగాలు పూర్ణంగానే లభిస్తాయి వచనము ఈ ప్రకారం గిరిశుడు గిరిజకు తెల్పి ఉమ నేను భావించిన చందంగా నీకు కర్మస్వరూపం వివరించాను ఇంకా ఏమైనా అడుగదలంచితే అడుగుమన్నాడు పార్వతి దేవా కర్మాచరణం జీవులవశమని సూర్యాది గ్రహాలకు అధీనమని రెండు విధాలుగా చెప్పుతుంటారు ఇందులో ఏది బలియమో సెలబీయండి అని అడిగింది అందుకు ఈసుబిట్లా అన్నాడు తేటగీతి కాత్యాయని గ్రహాల యొక్క సంచారం కారణంగా నరుడు శుభాశుభ కర్మలు చేస్తాడు ఆ కర్మలన్నింటికీ తానే అధికారి గ్రహాలు తన ఆ పనులు చేయించటం లేదు కదా కనుక ఆ కర్మఫలాలు తానే అనుభవించక తప్పదు వచనము అనగా విని పార్వతి చావు అంటే ఏమిటి అని అడుగగా శివుడు ఇట్లా అన్నాడు తేటగీతి తీగవంటి సన్ననీ శరీరం గలచెలి జీవుడు శాశ్వతంగా ఉండేవాడు దేహం అట్లాంటిది కాదు నశించిపోయే స్వభావం కలది దేహాత్మలకున్న తేడా ఇది అయితే ముసలితనం చేత రోగాల చేత మారిపోయి క్షీణించి శరీరం నశించే వేళ జీవుడు దానిని విడిచి వెళ్లే స్థితికే మరణం అని పేరు కందము జీవుడు శిథలమైన శరీరాన్ని వదలి కొత్త దేహాన్ని చేకొనే దానికే పుట్టుక అని పేరు ప్రాణులు ఈ విధంగా కర్మములకములైన దేహాలను ధరిస్తూ విడుస్తూ అంటే జనన మరణాలకు అధీనులై ప్రవర్తిస్తుంటారు వచనము సంభుడు అట్లా చెప్పగా విన్న గౌరీదేవి అతడితో మహేశ్వర పిల్లలు చావటానికి పెద్దలు చెరకాలం జీవించటానికి హేతువేమిటి అని ప్రశ్నించగా శివుడిట్లా బదులు చెప్పాడు తేటగీతి విను కాలం శరీరాన్ని శుష్కింపజేస్తుంది గాని చంపలేదు నరుడు చేసిన పూర్వకర్మలే అతడి జీవిత కాలాన్ని పెంచటం చేత క్షీణింపజేయడం చేత బ్రతకటం చావటం అనేవి సంభవిస్తాయి వచనము అని శివుడు చెప్పగా ఆకర్ణించి పార్వతీదేవి జీవితేశ్వర ఆయుస్సు దేనిచే వృద్ధి పొందుతుంది దేని చేత క్షీణిస్తుంది చెప్పుమని అడిగింది అందుకు ఉమావల్లభుడు ఇట్లా సమాధానమిచ్చాడు కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము పంచమాశ్వాసము కుతికత్తా తిక్కన సోమయాజీ వెయ్యిన్ని రెండు వందల ఏబై ఐదు రెండు వందల అరవై సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడవ సంవత్సరము వీడియో చేసిన వారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము